రుద్రంగి మండల కేంద్రంలోని రామకృష్ణపూర్ పల్లెలో వెలసిన శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తెరాస నాయకులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ దేశావేవి భూమేష్, జెడ్పీటీసీ గట్ల మినయ్యలు మాట్లాడుతూ శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని తిలకించడం జరిగిందని, స్వామివారి ఆశీస్సులు ప్రజలపై రైతులపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవటం జరిగిందన్నారు. కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అంటే గంగపుత్ర సంఘం వారు నిర్వహిస్తున్న ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఇక్కడ జాతర మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా కళ్యాణ మహోత్సవం, జాతర మహోత్సవం ఈరోజు సందర్భంగా విచ్చేసిన మరి ఎంపీటీసీలకు, మరి ఎంపీటీసీ గారికి, మాజీ సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, గ్రామశాఖ టీఆర్ఎస్ అధ్యక్షునికి, అదే టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరి ఇక్కడికి జాతరకు విచ్చేసిన భక్తులకు, అదేవిధంగా గంగాపుత్ర సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు జరుపుకుంటూ, మరి మా భగవంతుడు కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేడుకోవడం జరిగింది. మా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, రైతులు పాడి పంటలతోని సుభిక్షంగా ఉండాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనసారా కోరుకోవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు జాతర మహోత్సవాలకు. ఇటు కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు. రుద్రంగి గ్రామంలోని శ్రీ ధర్మపురి లక్ష్మీస్వామి జాతర మరియు కళ్యాణం అన్నదాన కార్యక్రమం కలదు. ఈ జాతరకు సుమారు 1,000 మంది హాజరయ్యారు. ఈ జాతర దర్శనం స్వామివారి దర్శించుకొని స్వామివారిని కృపకు పాత్రులయ్యారు. వారికి భక్తులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.